తో పాటు టిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం ఆయన భారీ బహిరంగ సభలో పాల్గొనున్నారు. దంతో సభ ఏర్పాట్లను మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ కవితలు పరిశీలించారు. దాదాపు 25 ఎకరాల్లో బహిరంగ సభ ఉంటుందని, 2 లక్షల మంది కార్యకర్తలు హాజరవుతారని హరీష్ రావు తెలిపారు. నూతన మెడికల్ కాలేజీ భవనానికి శంకుస్థాపన, ఇప్పటికే నిర్మాణమైనటువంటి టిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చేతుల మీదుగా ప్రారంభించుకోబోతా ఉన్నాం. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు గౌరవనీయులు ఈశ్వరన్న గారి నేతృత్వంలో ఇప్పటికే అన్నీ కూడా పూర్తయినాయి. అయితే ఈ మీటింగు బ్రహ్మాండంగా జరగాలని, పెద్ద ఎత్తున ఈ సభ జరిగే విధంగా ఏర్పాట్లు చేసే దాంతో ఈరోజు ఒక సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్యంగా మన కరీంనగర్ జిల్లాలోని కొంత భాగము, మన జగిత్యాలకు దగ్గరగా ఉండేటువంటి ఆర్మూర్ బాల్కొండ నుంచి ఈ సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పి పార్టీ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి జగిత్యాల ఇవాళ జిల్లా ఏర్పడ్డదంటే అది కేవలం కేసీఆర్ గారితో సాధ్యమైంది. టిఆర్ఎస్ ప్రభుత్వం రావడం వల్ల, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం వల్ల ఇవాళ జగిత్యాల జిల్లా అయింది. జగిత్యాలకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఈరోజు మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. లేకపోతే అసలు కేసీఆర్ గారు టిఆర్ఎస్ఏ లేకపోతే జగిత్యాల జిల్లా అవడము, మెడికల్ కాలేజీ అవడం అనేది ఒక కలగా ఉండేటువంటిది. ఇది ఇలా కేసీఆర్ గారితో టిఆర్ఎస్ పార్టీతో అయింది. అటువంటి జిల్లా కేంద్రంలో ఈరోజు కొత్త కలెక్టరేట్ను నిర్మాణం చేసి ప్రారంభం చేసుకోవడం, అదేవిధంగా మెడికల్ కాలేజీ పిల్లలు ఇప్పటికే చదువుకుంటున్నారు, క్లాసెస్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఎడ్డి తెలంగాణ కాదు, ఉద్యమాల తెలంగాణ, పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణ. మీరు మీ యొక్క అబద్ధాల ప్రచారాలు ఈ తెలంగాణలో నడవై, మీ గ్లోబల్స్ ప్రచారాల్ని తెలంగాణ ప్రజలు నమ్మరనేటువంటి విషయాన్ని ఇవాళ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ముఖ్యంగా ఈ మీటింగ్ 7వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం.